श्री सरस्वती नमः श्री पादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेय नमः ओम नमो वेंकटेशाय। मन सौभाग्यम అన్నట్టుగా మనం చేసుకున్నటువంటి పూర్వ పుణ్యం అన్నట్టుగా స్వామి కథను ఎన్ని మాటలు విన్నా చాలదు। భాగవతాన్ని రామాయణాన్ని మహాభారతాన్ని సూక్తుల్ని ఎన్ని మాటలు విన్నా కూడా మన జన్మ ఎన్నో జన్మలు ఎత్తాల ఒక జన్మ చాలదు। మన జన్మ ఒక జన్మ చాలదు। అటువంటి దివ్యమైనటువంటి మననెవరు నేనెవరు నువ్వెవరు నేనే నువ్వు నువ్వైనప్పుడు నేనే నువ్వైనప్పుడు నువ్వే నేనైనప్పుడు నేను నువ్వు ఒకటైనప్పుడు ఆ ఒకటి ఎవరికి అనుభవం అవుతుంది నీకవుతుందా నాకవుతుందా అనే విచారాన్ని చర్చ చేస్తూ ఉంటారు। అటువంటి ఆధ్యాత్మిక కథనే భాగవతం అన్నారు। కథ కాదు ఇక్కడ మన వ్యథను పోగొట్టి ఆ పరమాత్మ యొక్క సుమధురమైనటువంటి తన యొక్క జీవిత చరిత్ర కథ ద్వారా ఆధ్యాత్మ తత్వాన్ని బోధించేటువంటిది భాగవతం। కృష్ణుడి కథ వింటున్నాము అనే బదులు మన కథ వింటున్నాము అనాల మనము దాంట్లో ఎక్కడ ఉన్నాము అనేది యోచన చేయాలి। మనం ఏ పేజీలో ఉన్నాము అనేది యోచించాలి। అటువంటి దివ్యమైనటువంటి కథనే కలియుగంలో ఆధ్యాత్మ తత్వాన్ని బోధించే దివ్యమైనటువంటి చరిత్ర శ్రీనివాస కళ్యాణం। మనోబుద్ధి ఐక్యమే కళ్యాణం। ఇంద్రియాల్లో చేరినటువంటి వర్గాలని హర్షడ్ వర్గాల రూపమైనటువంటి దుర్మార్గాలని సంహారం చేసేటువంటిది దుష్ట సంహారం। మనలో ప్రవహించేటువంటి ఆ గంగా తత్వాన్ని మనకు పానం చేయించేటువంటిది అమృత పానం చేయించేటువంటిదే శ్రీనివాస కళ్యాణం। మన కోసం ఎంత కష్టపడతాడు మన అజ్ఞానాన్ని దూరం చేయడానికి తాను అజ్ఞానంగా ఆడినట్టుగా ఆడుతూ మనలో చేరి మనది మనకే అర్థమయ్యేటట్టుగా చెప్తాడు। మన అద్దంలో మన ముఖాన్ని చూపించుకొని మన తత్వం ఏమిటి మేము ఎట్లా ఉన్నామని మనకు తెలిపేటువంటిది। మళ్ళీ మనం దాన్ని అద్దం అని ఒక చోట పెట్టేస్తున్నాం। ఆ అద్దం అద్దంగానే ఉంటుంది అది వాడుకో అక్కడ ఉండేటువంటిది వాడేది వాడే అద్దం రూపంతో మన యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఎందుకంటే మనకు అద్దం లోపంగా కనపడుతుంది। ఆ అద్దంలో కనపడేటువంటి ప్రతిబింబం మనం అనుకుంటాం మరి కిరి ఏదో పెట్టే దాన్ని ప్రతిబింబిస్తుంది అని ఆ ఎనర్జీనే పరమాత్ముడు। అటువంటి ఎనర్జీ కనపడి కనపడినట్టుగా పనికొచ్చే పనికిరానట్టుగా రుచిగా ఉండే రుచి లేనట్టుగా గోచరించంటే కనపడి కనపడినట్టుగా అగోచరంగా తాను అన్ని వస్తువుల్లోనూ ప్రతిబింబించేటువంటి వాడు అద్దంలో మన ప్రతిబింబం బింబిస్తున్నది
అక్కడ పరమాత్మడే ప్రతిబింబిస్తున్నాడు. అదెట్లవుతుందండి? మన ముఖం కదా నీ ముఖం, నీ ముఖమే పరమాత్ముడి యొక్క ముఖం. కానీ మన ముఖము అని అంటున్న అదే అజ్ఞానం, దాన్ని నివారణ చేసేటువంటిదే కథా ప్రవాహం. అటువంటి కథలో ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. తెలుగులో అందరికీ అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో, మామూలు భాషలో శ్రీనివాస కళ్యాణాన్ని మనం చెప్పుకున్నాం. శ్రీకరాధికర శ్రీ గణపతి దేవరా, శ్రీకరాధికర శ్రీ గణపతి దేవరా, శ్రీకరాధికర శ్రీ గణపతి దేవరా, శ్రీకరాధికర శ్రీ గణపతి దేవరా. జయగరా జయగరా లంబోదర్ కావరా, భయహరా జయగరా లంబోదర కావరా, భయగరా జయగరా లంబోదర్ కావరా, భయహరా జయగరా లంబోదర కావరా, లంబోదర కావరా లంబోదర కావరా. ఆది వంద్య నాయక ఆశలన్ని తీర్చరా, ఆది వంద్య నాయక ఆశలన్ని తీర్చరా, ఆత్మలింగ సాధక అచల భక్తి నీయరా, ఆత్మలింగ సాధక అచల భక్తి నీయరా, ఆత్మలింగ సాధక అచల భక్తి నీయరా, ఆత్మలింగ సాధక అచల భక్తి నీయరా. శ్రీకరా ధీకరా శ్రీ గణపతి దేవరా, శ్రీకరా ధీకరా శ్రీ గణపతి దేవరా, భయహరా జయకర లంబోదర కావరా, భయహరా జయకర లంబోదర కావరా. తొలి పూజలు గైకొనరా తుది వరకు నడపరా, తొలి పూజలు గైకొనరా తుది వరకు నడపరా, తొలి పూజలు గైకొనరా తుది వరకు నడపరా, తొలి పూజలు గైకొనరా తుది వరకు నడపరా. సచ్చిదానంద గురువర మా తోడుగా నిలవరా, సచ్చిదానంద గురువర మా తోడుగా నిలువరా, సచ్చిదానంద గురువర మా తోడుగా నిలువరా, సచ్చిదానంద గురువరా మా తోడుగా నిలువరా. శ్రీకరా ధీకరా శ్రీ గణపతి దేవరా, భయహరా జయకరా లంబోదర కావరా, శ్రీకరా ధీకరా శ్రీ గణపతి దేవరా, భయహరా జయకరా లంబోదర కావరా.